బాయిలర్ కోళ్ళ పెంపకంలో ఫీడర్లో ఫీడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా వేయాలో మీకు చెప్తాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిన్నప్పుడు వచ్చేసి ప్లేట్లో ఫీడ్ వేయాలి. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ఫీడర్లు ఉంటాయి కదా, ఇలాంటి చిన్న చిన్న ఫీడర్లో కూడా ఫీడ్ వేసుకోవచ్చు స్టార్టింగ్. తర్వాత ఒక 10 రోజులు పోయిన తర్వాత ఈ ఫీడర్లో ఫీడ్ అయిపోయి పక్కన పెట్టేయాలి. ఫీడర్లు మాత్రం పక్కన పెట్టేయాలి, తర్వాత పనిచేయు. ఎందుకంటే కోళ్ళు పెద్ద అవుతాయి, ఫీడర్లని తిరిగేసేయడం అనేవి చేస్తాయి. మనకేంటంటే పెద్ద ఫీడర్లని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా సెట్ చేయాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. జాగ్రత్త విని కోడి పిల్లలు పుష్కలంగా పెరిగేటట్టు మీరు చేసుకుంటారని, మంచిగా చేసుకుంటారని ఈ వీడియో మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫస్ట్ రోజు నుంచి 40 రోజుల వరకు ఫీడర్లు ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి పిల్లలు వచ్చినప్పుడు ప్లేట్లను పెట్టచ్చు, పేపర్ మీద ఫస్ట్ ఫీడింగ్ చేయాలి ఫస్ట్ రోజు. సెకండ్ రోజు ఏం చేస్తారంటే ఈ ఫీడర్ పైన క్యాప్ ఇలా పెట్టుకొని దీనిపైన ఇది ఇలా పెట్టి ఈ సైడ్ మాత్రమే, ఓన్లీ సైడ్ మాత్రమే ఫీడ్ వేయాలి. సైడ్ ఫీడ్ వేసి 2-3 రోజులు అలా కంటిన్యూ చేయాలి. తర్వాత 4వ రోజు ఏం చేస్తారంటే ఇది ఇలా తీసి మామూలు యాస్టిజ్కి ఫీడర్లా ఉందో అలా పెట్టి ఇలా సెట్ చేయాలి. సెట్ చేసి ఫీడర్కి సగానా ఫీడ్ వేసుకోవాలి ఎప్పటికప్పుడు, అంటే 4th డే నుంచి 8th డే వరకు. తర్వాత పైకి లేకపోతే 12 రోజుల వరకు ఇలా పెట్టాలి. 12 రోజుల తర్వాత ఇక్కడ గాడీలు ఉన్నాయి కదా, ఈ గాడి ఫస్ట్ గాడి ఇది 16 రోజుల వరకు ఇలా ఉండాలి. ఫస్ట్ గాడికి 16 రోజు నుంచి 24 రోజుల వరకు రెండో గాడికి మార్చాలి ఫీడ్, ఫీడర్ గాడి. ఓకేనండి. తర్వాత రెండో గాడి 24 రోజుల వరకు ఉంటుంది. తర్వాత 24 రోజుల నుంచి లిఫ్టింగ్ వరకు 3వ గాడి ఉంటే ఫీడ్ అనేది వేస్ట్ అవ్వదు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లాస్ట్ వరకు లిఫ్టింగ్ వరకు ఇలాగే ఫీడర్లు ఉండాలి. ఫీడ్ మాత్రం ఉదయం సాయంత్రం వేసుకుంటే మంచిది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.